హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు, మరెన్నో విశేషాలు, ఆందోళనలు కలిగి ఉంటాము. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియచడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిట్టల కిరణ్మయి గారు. ఆవిడతో మాట్లాడదాం. మీరు కూడా కిరణ్మయి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం చెప్పండి, ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసము ప్రత్యేకించి ధను సంక్రమణం, ధనురాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల కలిగేటువంటి మాసం. ఈ మాసానికి వైష్ణవులు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు మనకి చరిత్రలో కనపడుతున్నాయి. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసం. పెరియాళ్ళు వారు అనేటువంటి వారికి అమ్మవారు గోదాదేవిగా తులసి వనంలో దొరికినటువంటి సంఘటన 93వ సంవత్సరంలో, ఈ యుగానికి మొట్టమొదటి ఆదిగా ఉన్నటువంటి 93వ సంవత్సరంలో ఆవిడ జన్మనెత్తడం. ఎలా అంటే, తల్లిదండ్రులకి పుట్టినటువంటి కూతురు కాకపోయినా జనకుడికి సీతాదేవి ఎలాగైతే మట్టిలో చక్కగా పంట దున్నుతూ ఉంటే, ఎలాగైతే భూమిని దున్నుతుంటే ఎలా దొరికిందో, అలా ఈవిడ తులసి వనంలో దొరికింది అని చెప్తారు. అలా దొరికినటువంటి ఆ గోదాదేవిని ఈ పెరియాళ్ళ వారు చక్కగా పెంచి పెద్ద చేసి అమ్మవారిలాగే చూసుకుంటూ చక్కగా కృష్ణ భక్తితో చాలా చక్కగా అమ్మాయిని పెంచుతారు. అలా పెరిగినటువంటి గోదాదేవి ఈరోజు ఈ రంగనాథుడికి, కృష్ణుడికి వాళ్ళ తండ్రి గారు ఏ దండలనైతే చక్కగా తోటలోంచి కోసి చక్కగా పూలమాలలు అల్లి తీసుకువెళ్తున్నారో, ఆ మాలలన్నీ తాను ధరిస్తూ అందులో ఆ కృష్ణుడికి తాను భార్య కావాలి, ఆ కృష్ణుడికి అతి దగ్గరగా ఉండాలి, అతి సన్నిహితంగా కృష్ణుడికి ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే భార్య తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక ఆలోచన మనసులో ఉన్నటువంటిది. ఆ పూలమాలలన్నీ తను మెళ్ళో వేసుకుని ఆ పూలమాలలు అలంకరించుకుని కృష్ణుడి పక్కన నేను ఇలా ఉంటే బాగుంటానా, కృష్ణుడి పక్కన నేను ఇలా ఉంటే బాగుంటానా అని తన్ని తాను జాగ్రత్తగా చూసుకుంటూ అలంకారం చేసుకుంటూ ఉండేది. మళ్ళీ తండ్రి వచ్చే సమయానికి ఈ పూలమాలలన్నీ తీసి బొట్లో వేసేసేది. ఆ పూలదండలే తీసుకువెళ్ళి పెరియాళ్ళ వారు అయ్యవారికి సమర్పించేటువంటి వారు. ఇలా జరుగుతూ జరుగుతూ ఉండగా కొన్నాళ్ళకి ఏమైంది అంటే, ఒక పూలమాలలో వెంట్రుక వచ్చింది. ఆ వెంట్రుక చూసేటప్పటికల్లా కూతుర్ని అడుగుతారమ్మా, ఏమిటమ్మా ఇందులో వెంట్రుక ఉంది అంటే, రోజు నేను ఇలా అలంకరించుకుంటున్నాను నాన్నగారు అని చెప్తుంది. అయ్యో, భగవంతుడికి వేసేటువంటి పూలమాలలు మానవ మాత్రలో మనం అలంకరించుకుంటే ఇంకా భగవంతుడికి సమర్పించడానికి అవకాశం కోల్పోతాయమ్మా, ఇంకా అవి నిర్మాల్యం, ఇంకా అవి పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆ రోజు సమర్పించకుండా పక్కన పెట్టేస్తారు. ఆ రోజు రాత్రి విష్ణుమూర్తి స్వయం నారాయణ స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కల్లో కనిపించి, వాళ్ళు నాకు పూలమాల సమర్పించలేదు, నీ కూతురు ధరించినటువంటి ఆ పూలమాల ధరించడం నాకు చాలా ఆనందదాయకం అని చెప్తారు. ఎప్పుడైతే ఆ మాట శ్రీకృష్ణ భగవానుడు నోట్లోంచి వచ్చిందో, ఈవిడ సామాన్యమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి సాధారణమైనటువంటి యువతి కాదు, స్వయం ఆండాళ్ అంటే మనల్ని అందరినీ కాపాడడానికి వచ్చినటువంటి తల్లి అనేటువంటి అసలు విషయాన్ని గ్రహించి పెరియాళ్ళ వారు రోజు ఆవిడ ధరించినటువంటి పూలమాలల్నే భగవంతుడికి కూడా సమర్పించడం అనేటువంటిది వచ్చింది. ఆ శ్రీకృష్ణుడికి తను భార్య కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయి గోదాదేవి రోజు కూడా ఆ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి, నారాయణమూర్తికి సంబంధించినటువంటి, భక్తితో సంబంధించినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి, తన ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని క్రోడీకరించి తిరుప్పావే రూపంలో 30 పాశురాలతో అద్భుతమైనటువంటి అల్లిక పూలమాలతో గుచ్చితే ఎంత అందమైనటువంటి పూలదండ ఏర్పడుతుందో, ఆ పూలదండ లాంటి సున్నితమైన, సునిశితమైన, అందమైన వాసనలు వెదజల్లేటువంటివి, అంటే ఈ ధనుర్మాసంలో మొదలెట్టి ఈ 30 పాశురాలు ఈ నెలంతా కనుక చదివితే మిగతా 11 నెలలు కూడా ఇంతటి ఆనందాన్ని, ఇంతటి సౌభాగ్యాన్ని చదివినటువంటి వారందరూ కూడా పొందేటువంటి విధంగా అద్భుతమైనటువంటి అల్లిక అల్లింది. అందులో భగవంతుడి పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ, దాంతో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి పట్ల ఉండవలసినటువంటి శ్రద్ధ, దాంతోపాటు భగవంతుడితో పాటు ఉన్నటువంటి ప్రకృతిలో భగవద్ దర్శనాన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒక నిశ్చయం, వీటన్నింటితో అద్భుతమైనటువంటి పాశురాలని చేసింది. ఆ పాశురాలని చదువుతూ ఉంటే కలిగేటువంటి ఆనందం, ఆ పాశురాలని విన్నటువంటి ఆనందం, రంగనాయకుడు తను తానుగా వరించేశారు గోదాదేవిని అని చెప్తారు. కోదా అంటే తులసీవనం, కోదై అంటారు, తులసీవనం అని లెక్క. పెరియాళ్ళ వారు ఆ తులసీవనంలో దొరికినటువంటి కోదా కనుక ఆ పిల్ల పేరు కోదా అని పెట్టారు. అదే రాను రాను గోదా అయింది. ఆ గోదాదేవి ఏ పాశురాలనైతే అల్లి భగవంతుడికి అతి సన్నిహితం అవడానికి ఈ మాసాన్నంతా కూడా ఒక అనుష్ఠాన పర్వంగా ఎంచుకుందో ఈ ధనుర్మాసానికి, అందుకనే ఈ ప్రత్యేకమైనటువంటి విశేషతత్వాన్ని అలంకరింపచేశారు పెద్దవాళ్ళు. ఎవరైతే ఈ 30 రోజులు కూడా ఉదయాన్నే నిద్రలేచి
సూర్యోదయానికన్నా ముందు మూడు జాముల ముందు లేవాలి. లేచి అనుష్ఠానాది పర్వాలన్నీ కూడా చేసుకుని దీపారాధన లాంటివన్నీ చేసుకుని ఎంత చలిగా ఉన్నా ఇది చాలా చలిగా ఉండేటువంటి కాలం. ఈ కాలంలో కూడా చలిని అంటే మనసులో ఉన్నటువంటి శరీరగతమైనటువంటి అహంకారాన్ని వదిలి చలిని తట్టుకోవడం అంటే శరీరగతమైనటువంటి అహంకారం. దాంతో నీళ్లల్లో స్నానం చేసి నదీ స్నానం చేసి అంటే లోపల ఉన్నటువంటి మనోమాలిన్యాలన్నింటినీ కూడా తీసివేసి ఇలా తీసివేసిన తర్వాత భగవంతుడి కైంకర్యం కోసము శరీరగతమైనటువంటి సందేహాలన్నింటినీ కూడా వదిలేసి ఆ నేల మీద నడుచుకుంటూ చెప్పులు లేకుండా ఇంకా సూర్యోదయం కాకమునుపే ఆ రంగనాయకుడు ఎదురుకుండా వెళ్ళి మనం చేసేటువంటి మనం చూపించేటువంటి ఆ భక్తి శ్రద్ధలు రెండింటి వల్ల ఆ భగవంతుడు ప్రీతి కొరకమై ఏ శ్రద్ధలతో అయితే మనం చేస్తూ పోతామో అదంతా కూడా ఈ మాసంలో ధనుర్మాసం అనుష్ఠాన పర్వంగా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ ధనుర్మాసంలో 30 రోజులు లేదు మాకు కుదరలేదు కనీసం 15 రోజులు లేదు అది కూడా కుదరలేదు 9 రోజులు ఏమండి చాలా కష్టం అండి ఇంకేమన్నా కాస్త సులుసూత్రం చెప్పండి 7 రోజులు అది కూడా కుదరలేదు 4 రోజులు అదీ కాదు ఒక్కరోజు విష్ణు సంకల్పంతో ఈ ఒక్కరోజు కనుక పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం రాత్రికి మళ్ళీ పరుండే వరకు ఈ మధ్యలో నారాయణ నామ మంత్రాన్ని వదలకుండా తీసుకుంటూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెప్పినటువంటి విధులన్నింటినీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఎప్పుడైతే అమ్మవారికి పొంగలి కట్టె పొంగలి దాంతోపాటు చక్ర పొంగలి రకరకాలైనటువంటి నైవేద్యాలు నేతిని అధికంగా వాడుతూ విశేషంగా చేస్తారు ఈ ధనుర్మాసంలో. ఈ 30 రోజులు ఏ ప్రసాదాలనైతే స్వీకరిస్తారో నేతితో చేసినటువంటి ప్రసాదాలని భగవంతుడికి నివేదించి స్వీకరిస్తారో ఆ నివేదించి స్వీకరించినటువంటి ప్రసాదాల ద్వారా ఏ లోపల తుష్టి అయితే పెరుగుతుందో ఆ తుష్టి మిగతా 11 నెలల పాటు కూడా ఎటువంటి అనారోగ్యాలు మనకు కలగకుండా చేస్తుంది అనేటువంటిది మరొక పార్శ్వం ఇందులో. కనుక అటువంటి ప్రసాదాలు స్వీకరిస్తూ భగవన్నామాన్ని వదలకుండా అనునిత్యము అనుష్ఠానాది సంధ్యావ్రతాలతో చేసుకుంటూ పాశురాలను వడవకుండా చదువుకుంటూ విష్ణు సహస్రనామాదికాలు విష్ణు సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాంగ్మయాన్నంతా కూడా జాగ్రత్తగా పఠిస్తూ ఎవరైతే 30 రోజులు కూడా సరైనటువంటి దీక్షలో ఉంటారో అటువంటి వారికి ధనుర్మాసం అనేటువంటిది ఇంట్లో ఉండేటువంటి చింతామణి గృహం చింతామణి లాంటిది అని చెప్తారు. ఆ ఇల్లు చింతామణి గృహముతో పోల్చవలసింది అని చెప్తారు. నారాయణుడు అనుష్ఠానం ఎక్కడైతే జరుగుతుందో కలిప్రవేశం అక్కడ జరగదు అక్కడ కలగదు అని అంటారు. కనుక ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత చెప్పాలి అంటే విడిగా పొద్దున సాయంత్రం వచ్చేటువంటి రకరకాల 3 పూట్లా కూడా తెల్లవారి కన్నా ముందు తెల్లవారిన తర్వాత సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ 3 సమయాల్లో కూడా చెయ్యాలి అని చెప్తారు. కాలర్ రెడీగా ఉన్నారని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు నాగవేణు, ప్రకాశం. ఓకే, కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఓకే, నమస్తే అండి. నమస్తే. మా ఇంట్లో లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్నాయండి, వెండి. అవి ప్రతి అంటే రోజు అయితే పూజ చేయను, ఊరిక బీరువాలో పెట్టి ఉన్నాయి. వాటిని ప్రతిరోజు ఏమన్నా పూజించాలా లేదా ఒక వారం ఒకసారి అట్లా చెయ్యాలా, అది ఎలా చెయ్యాలనేది సందేహం అండి. లక్ష్మీ గణపతి ప్రతిమలు అంటే ఏదైనా లోహంతో చేసినవా అండి, లేకపోతే వెండి బంగారాల? వెండితోటండి, వెండితో చేసినవి. వెండితో చేసినటువంటివి అంటే ఒక రకంగా ఉత్సవ మూర్తులు లాంటివి ఎప్పుడైనా మీరు సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి పూజాదికాల్లో తీసి మాత్రమే బయట పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అవును, అది రోజు చేయాలా అక్కర్లేదా పర్వాలేదా అనా? అవును. విష్ణు లక్ష్మీదేవి గణపతి అనేటువంటి 2 మూర్తులు కూడా అర్చామూర్తులుగా రోజు మనం అంటే మన వైదిక సాంప్రదాయాన్ని బట్టి మనం ఇంట్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి అంగుష్ట మాత్రంగా ఉండాలి అని ఒక లెక్క చెప్తారు. ఈ కణుపు దాటి ఉండకూడదు అనేటువంటిది ఒక శాస్త్ర నిబద్ధమైనటువంటి విషయం. దాన్ని మించినటువంటి విగ్రహాలు ఏవైతే ఈ రోజుల్లో మనం వెండనో బంగారమనో రకరకాల ధాతువులతో చేసి షో పీసెస్గా కూడా కొనుక్కుని కేవలం ప్రత్యేకంగా ఏ శ్రావణ మాసంలోనో లేకపోతే ప్రత్యేకమైనటువంటి పూజలు ఇంట్లో ఏ సత్యనారాయణ వ్రతం లాంటివి చేసుకునేటప్పుడు వినాయక చవితి చేసుకునేటప్పుడు అలాంటప్పుడు మాత్రమే తీసి వాడుకుందామని కొనుక్కునేటువంటి దేవతా విగ్రహాలు ఎక్కువైనాయి. అది యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ప్రామాణికంగా శాస్త్రాన్ని అనుసంధానం చేసుకుని శాస్త్రం విదితమైనటువంటి విషయాన్ని చెప్పాలి అంటే అటువంటి విగ్రహాలు ఇంట్లో వీలైనంత వరకు ఉండకుండా ఉంటేనే మంచిది. ఉన్నాయండి, కానీ మేము రోజు చేయడానికి అవకాశం లేదు, ఎప్పుడైనా ఒకసారి తీసి చేసుకుంటాము అన్నప్పుడు మిగతా అప్పుడు దాన్ని ఎక్కడ బయట కనపడకుండా మీరు లోపల ఎక్కడో బీరువాలో పెడుతున్నారు కదా ఉన్నంతలో పర్వాలేదు.
బయట మేము షోపీస్గా అందరికీ కనపడేటట్లుగా ఆ షోకేస్లో పెట్టుకుంటామంటే మటుకు ఇటువంటి విగ్రహాలన్నీ కూడా వీలైనంతవరకు లేకుండా చూసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు చేసినట్లు, మీరు అడిగినట్లు, మీరున్నటువంటి సందేహంలో లోపల పెట్టి, లాకర్లో పెట్టి, ఏదో ప్రత్యేకమైనటువంటి పూజల సందర్భాల్లో మాత్రమే నేను బయటికి తీసుకుంటున్నాను, రోజు చెయ్యొచ్చా చేయక్కర్లేదా పర్వాలేదా అని అడిగారు కనుక లోపల పెడుతున్నారు, అందరికీ దర్శనీయము కాకుండా ఉంచుతున్నారు కనుక ఇంతవరకు పర్వాలా. దర్శనీయ స్థానాల్లో ఉండేటట్లయితే మటుకు అవి వీలైనంతవరకు పూజా గృహంలో ఉండేటట్లే చూడండి. వాటికి రోజు మీరు చేయగలిగింది గంధం బొట్టు పెట్టడం, దాంతోపాటుగా కుంకుమ బొట్టు పెట్టడం. మీరు అష్టోత్తరాలు చేసేటువంటి సమయంలో అక్షతలు పూలతో జాగ్రత్తగా పూజ చేసుకుని బెల్లం ముక్క, దాంతోపాటుగా ఏదైనా ఒక పండు, లక్ష్మీదేవికి గణపతికి కూడా ప్రీతికరమైనటువంటి వస్తువులు, గణపతికి బెల్లము, లక్ష్మీదేవికి చక్కగా పండు, ఈ రెండింటిని కూడా వాటికి సమర్పించినట్లయితే ఎటువంటి దోషము ఉండదు. మీరు కనపడకుండా లోపల పెడుతున్నారు కనుక ఇబ్బంది లేదు. ఓకే అండి, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రేపల్ నుంచి అండి, పార్వతి. కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నదీ స్నానానికి లేదా ఇంట్లో రూమ్ లో స్నానం చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ స్నానం చేయాలా, లేకపోతే డైరెక్ట్ గా నదీ స్నానం చేయాలి? మళ్ళీ అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. నదీ స్నానానికి వెళ్తున్నారా, రూమ్ లో స్నానం చేసి వెళ్ళాలా, లేకపోతే పుణ్యస్నానాలు అంటారు కదా అక్కడే మళ్ళీ స్నానం చేయాలా, లేకపోతే ఇంట్లో స్నానం చేసి అక్కడ మళ్ళీ స్నానం చేయాలా నదీ స్నానం అని? నదీ స్నానానికి వెళ్ళినప్పుడు శాస్త్రబద్ధమైనటువంటి విషయం అయితే ఇంట్లో స్నానం చేసి ఇంట్లో స్నానాధికారాలన్నీ కూడా పూర్తి చేసుకుని శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి మాత్రమే మళ్ళీ నదీ స్నానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నదీ స్నానం చేసేటప్పుడు ఏ సంకల్పంతో అయితే మనం నదీ స్నానం దగ్గరికి వెళ్తామో ఆ సంకల్పం చెప్పుకుని బయట నది బయట ఉన్నటువంటి ఇసుకను మట్టిని తీసి మూడు గుప్పెళ్ళుగా నదిలో వేసి ఆ తర్వాత పసుపు కుంకాలు కూడా నదిలో వేసుకుని ఆడవాళ్ళు స్నానం చేసేట్లయితే అప్పుడు ఆ నదిలోకి దిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుంది. నదిలోకి దిగిన తర్వాత స్నానం చేసేటప్పుడు నియమ నిబంధనలు, మలమూత్ర విసర్జనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి అవకాశం లేదు. దానికోసమని ఇంట్లో స్నానాధికారాలన్నీ కూడా పూర్తి చేసుకుని నదీ స్నానానికి వెళ్ళాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి వెళ్తాం కనుక ఆ వస్త్రాలతో ఏ నదీ స్నానమైతే అయిపోయి బయటికి వస్తామో ఆడవాళ్ళైతే ఆ చివర ఉన్నటువంటి కొంగుల్ని ఆ నదీ స్నాన తటాకం మీద కనుక పిండినట్లయితే పితృదేవతలు ప్రీతిని పొందుతారు అని చెప్తారు. ఆ బట్టలు నదీ తటాకం చుట్టుపక్కలలో ఉండి అక్కడే మార్చుకుని రావడం ఒక పద్ధతి. ఆ బట్టలతోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి భగవంతు దర్శనం చేసుకుని ఆ బట్టలతో ఇంటికి రావడం రెండవ పద్ధతి. ఈ రెండు కూడా శ్రేష్టకరమైనటువంటివే. రెండవది, ఆ బట్టలతో ఇంటిదాకా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ స్నానం చేయకుండా కేవలం వస్త్రాన్ని మార్చుకుని శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడం అనేటువంటి శ్రేష్టమైనటువంటి పద్ధతి. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సీత, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. మా పిల్లలు నవగ్రహ స్తోత్రాలు చదువుతారు రోజుని, ఎట్పాతది రోజు చెయ్యాలా లేదా కనుక్కుందాం. ఏదైనా స్తోత్రాలు రోజు పారాయణ చేసుకుంటున్నాం అనేటువంటిది చాలా మంచి అలవాటండి. దానికోసమని రోజు తలస్నానం చేయడం అనేటువంటిది మాత్రం ఎక్కడా ప్రాతిపదిక చెప్పలేదు. ఆడవాళ్ళకి, అందున పిల్లలకి, వీళ్ళిద్దరికీ కూడా తలస్నానాధికారులు అనేటువంటివి కేవలం విశేషమైనటువంటి రోజుల్లోనే చెప్పారు. ఆడవాళ్ళకి వీలైనంతవరకు తలస్నానం నిషిద్ధం. అది ఎటువంటి సందర్భంలో అయినా నెత్తి మీద, మాడు మీద, అంటే సహస్రారం మీద రోజు కూడా కుంకుమ కాస్త నూనె ధరించి స్నానం చేసిన తర్వాత పసుపు మంగళసూత్రానికి కుంకుమ నుదుటినా పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుంటే అది తలస్నానంతో సమానమైనటువంటి శుద్ధత్వాన్ని మనకు కలగజేస్తుంది. స్త్రీలకు తలస్నానం చాలా లిమిటెడ్ రోజుల్లో చెప్పారు, ఎందుకంటే అది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సందర్భం అనుకోవచ్చు. రెండవది, అంత తలస్నానాలు రోజు చేయడం ద్వారా కలిగేటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అంటే ఆ వెంట్రుకలు ఇంట్లో పడ్డం, తలస్నానం చేశాము అనగానే చాలాసేపు మనం ఆ నీళ్లు కారుతూ ఉంటే దాంతో ఒక గుడ్డ కట్టుకోవడం, అది శుభ్రమైంది అవ్వచ్చు కాకపోవచ్చు, వంట చేసేటప్పుడు వీలైనంత వరకు మనం అశుద్ధమైనటువంటి ఉతకకుండా ఉన్నటువంటి రెండు మూడు సార్లు వాడినటువంటి వస్త్రాల్ని మన శరీరం మీద లేకుండా శుభ్రమైనటువంటి వస్త్రాల్ని మాత్రమే ఉంచుకోవాలి అనేటువంటిది నీతి. కనుక తలస్నానం రోజు అవసరం లేదు పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. వాళ్ళు చేసినటువంటి వృత్తిరీత్యా రోజు మేము చేస్తాము అంటే ఇబ్బంది ఏమీ లేదు.
ఏ రోజైతే ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయో ఆ రోజు వరకు మాత్రం తల స్నానం చేయండి. పిల్లలైనా మీరైనా చక్కగా రోజు కూడా పిల్లలు స్నానానికి వెళ్ళేటప్పుడు మాడు మీద కాస్త నూనె పెట్టి పంపించడం, వచ్చిన తర్వాత ఆడపిల్ల అయితే ముందు కుంకుమ పొట్టు పెట్టడం, మగపిల్లవాడైతే కాస్త విభూతి రేఖ పెట్టి కుంకుమ పొట్టు పెట్టడం, మీరైతే కాళ్ళకి పసుపు రాసుకుని మంగళసూత్రానికి పసుపు రాసుకుని ముఖాన కుంకుమ పెట్టుకుని దాని తర్వాత మీరు అనుష్ఠానాది పర్వాలు చేయడం అనేటువంటిది శ్రేయస్కరం. ఓకే అండి, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. అమ్మా, మేము ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమార్చన చేస్తాము. ఆ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ గడపలకు పెట్టొచ్చా పెట్టొద్దా అని కొంచెం సందేహం ఉంది. పూజ కుంకుమార్చన శుక్రవారం నాడు చేసినటువంటి కుంకుమార్చన అనంతరం ఆ కుంకుమని తీసుకువెళ్ళి గడపలకి పెట్టుకోవడం మాత్రం అంత విచిత్ర అంటే చేయదగినటువంటి పని అని అయితే నేను చెప్పనండి. ఏ కుంకుమ అయితే ఇంకా పూజ చేయకుండా ఉంటుందో ఆ కుంకుమని మాత్రమే గడపలకి, ఎందుకంటే మనం గడప దాటి లోపలికి వస్తూ ఉంటాం. గడపకి మన శాస్త్రంలో పసుపు కుంకాలు రోజు కూడా అలంకరించడం అనేటువంటిది ఒక చెప్పబడినటువంటి ఒక కర్మ, అది తప్పకుండా చేసి తీరాలి. దాని ద్వారా ఆ గడపంతా కూడా మంగళకరమైనటువంటి స్థితిని పొందుతుంది. ఆ మంగళకరమైనటువంటి గడపని దాటడం ద్వారా అమంగళకరమైనటువంటి వస్తువులు గృహం బయట ఉండిపోవడం, ఏ మంగళత్వాన్ని అయితే గృహం లోపల నుంచి మనం స్వీకరించి బయటికి అడుగు పెడతామో ఆ మంగళత్వం మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చేదాకా కూడా మనల్ని వెన్నంటి ఉండడం, అంటే క్షేమంకరి అని అంటారు. ఆ మంగళకరమైనటువంటి తల్లి పేరు క్షేమంకరి. అటువంటి క్షేమంకరి తల్లి మన వెంట ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉండడం కోసం దేన్నైతే దాటి జగత్తులోకి వెళ్తున్నామో, ప్రపంచంలోకి సమాజంలోకి వెళ్తున్నామో, ఆ దాటేటప్పుడు ఆ గడప ద్వారా మనకి శ్రేయస్సు జరగాలి అని రోజు పసుపు కుంకాలు ఆ గడపకి రాసి పెట్టి పూజించడం అనేటువంటిది ఒక ఆనవాయితీ, చక్కనైనటువంటి పద్ధతిగా వస్తుంది. పూజ చేసినటువంటి కుంకుమని పెట్టడం ద్వారా దాటడం అనేది చాలామంది తప్పు అని చెప్తారు. కనుక దాటడము మనం ఎలాగైతే ఇంటికి వచ్చిన ముత్తైదుకి కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమని అలంకరించి ఎలాగైతే పంపిస్తామో ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదువు ఎలాంటిది అంటే మనకి రక్షణనిచ్చేది, కనుక ఆ రక్షణ ఇచ్చేటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ గడపకి కూడా లక్ష్మీదేవిలానే పూజించినటువంటి కుంకుమతో చేస్తేనే మనకి శ్రేయస్సు, గృహానికి శ్రేయస్సు. ఓకే అండి, మరో కలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నేను చెన్నై నుంచి వి పార్వతిని మాట్లాడుతున్నా అండి. ఓకే అండి, కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మా గురువు గారు, ఇప్పుడు మాకు కేదారేశ్వర వ్రతం ఉందండి. అంటే నాకు మా వారు పోయి 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఆ పూజ చేసుకోవచ్చా, లేకపోతే ఆనవాయితీగా వస్తుంది ఒక్కదాన్ని చేసుకోవచ్చా, లేదా మా అబ్బాయి ఉన్నాడు కానీ కోడలు ఇక్కడ లేదు, ఉద్యోగ రీత్యా వేరే చోట ఉంటుంది, ఏం చేయమంటారు? ఆ వ్రతం నేను అలాగే చేసుకుంటానే ఉన్నాను, కానీ కొంతమంది ఒక్కళ్ళు చేసుకోకూడదు, అది తప్పు అంటున్నారు, అది కొంచెం నాకు వివరించరా మేడం? పూర్వ సువాసినులందరికీ కూడా సంబంధించినటువంటిది ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి విపరీతాలు, కుంకుమార్చనలు చేసుకోకూడదు, ఒకళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు లాంటివన్నీ కూడా చాలా నిజం చెప్పాలంటే ఎన్నో రకాలుగా టెక్నాలజీ పరంగా లేకపోతే శాస్త్రపరంగా రకరకాల రహస్యాలు తెలుసుకుంటూ అధునాతనంగా మారుతూ మనకున్నటువంటి ఈ ఆధునీకరణమైనటువంటి సమాజంలో కూడా చక్కగా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలని జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్తున్నామనుకుని భ్రమించేటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి నిజం చెప్పాలంటే మూఢనమ్మకాలంటే ఇవ్వండి. పూర్వ సువాసనలకి కూడా అన్ని రకాలైనటువంటి పూజాధికారులు చేసేటువంటి అవకాశం శాస్త్రం కల్పించింది. ఒక్కటి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సందర్భాలు, అది పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకో రకమైనటువంటి నలుగురు ముత్తైదులు ఏంటంటే గబుక్కున ఏదో ఇదేదో వాళ్ళు రాకూడనటువంటి సందర్భం అని చెప్పేటువంటి కొన్ని సందర్భాలలో వాళ్ళు మొదటి తాంబూలము లేకపోతే మొదటగా వచ్చి అక్షింతలు వేయడం లాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. అది కూడా ఆ జంటతనం, అంటే పక్కన భర్త ఉంటున్నాడు లేడు అనేటువంటి ఆ జంటతనం, ఆ మంగళకరమైనటువంటి చిహ్నం లేకపోవడం మూలాన తర్వాత వేయచ్చు తప్ప చెయ్యకూడదు, ఇది నిషిద్ధం. అసలు పూర్వ సువాసనలు ఏవి పూజలు పూజాధికారులు కుంకుమ వ్రతాలు చేయకూడదు అనేటువంటి నిషిద్ధం అయితే ఇక్కడ లేదండి. అది మన కాలం మనం సామాజికంగా మనం పెట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి నియమం అంతే. అది భగవంతుడి దృష్టిలో నువ్వు జన్మనెత్తిన తర్వాత ఎప్పుడూ భగవంతుడిని కొలుస్తూనే ఉండాలి, ఎప్పటిదాకా అంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్తారు.
కనుక ప్రాణమున్నంత వరకు ఎటువంటి పూజాదికాలైనా సరే, ఎటువంటి వ్రతాలైనా సరే, వీలైనంత వరకు అందులో మంగళకరమైనటువంటి విషయాలు భర్తతో పక్కన ఉండి, ఇప్పుడు ఇలాంటి వాటన్నింటిలో కూడా ముందు ఆచమనం చేసేది భర్త అవ్వాలి, ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేసేది భర్త అవ్వాలి, మహానైవేద్యం పెట్టేది భర్త అవ్వాలి, ఇటువంటి సందర్భాలలో ఆయన ఉండరు. కనుక ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు, ఈ పూర్వసువాసినిగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటప్పుడు ఇలాంటివన్నీ తలుచుకుని బాధపడుతూ చేయడం, పూజ చేసే సమయంలో కుదరదు. కనుక అటువంటి బాధని ఓవర్కమ్ చేసినటువంటి వాళ్ళు, దాన్ని దాటి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కుటుంబ శ్రేయస్సు కోసం నిత్యము ఎప్పటికీ జీవితాంతం ఓపిరి ఉన్నంత వరకు చేసుకోవచ్చండి. లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది, అదేవిధంగా ఇరుపక్కల చూసుకున్నట్లయితే ఏనుగులు ఉంటాయి, అసలు ఎందుకు అలా ఉంటుందంటారు? లక్ష్మీదేవి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. మనం మామూలుగా లక్ష్మీదేవిని గురించి అనుకుంటూ ఉంటాము, మనకి ధనం ఇచ్చేటువంటి లక్ష్మి, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి, ఇంట్లో ఉండేటువంటి వస్తు సముదాయాన్ని మనకి అనుగ్రహించేటువంటి లక్ష్మి అనుకుంటాము. నిజం మాట్లాడాలంటే లక్ష్మి ఐశ్వర్య ప్రదాత అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అసలు లక్ష్మీతత్వంలోకి కనుక వెళ్తే, లక్ష్యముతో ఏ లక్ష్యమునైతే మనకి సిద్ధింప చేస్తుందో, ఏ లక్ష్యము కోసమైతే జగత్తులోకి మనం వచ్చామో, ఆ లక్ష్యముని మనకి సిద్ధింప చేసేటువంటి తల్లి లక్ష్మి. అంతే తప్ప ఐశ్వర్య ప్రదాత అని ఒక్కటే నిర్వచనం చెప్తాను లక్ష్మీదేవికి అంటే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదండి. ఏ లక్ష్యముతో జీవుడు జగత్తులోకి వచ్చాడు అంటే మనం బ్రహ్మాండ పురాణంలోకి వెళ్ళిపోవాలి. జగత్తులో పరమేశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఉన్నటువంటి సందర్భంలో వారి నుంచి వచ్చినటువంటి చిత్కలా స్వరూపాలే ఈ జగత్తులో ఉన్నటువంటి 64,000 కోట్ల జీవరాశులు కూడా. కనుక ఈ 64,000 కోట్ల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అని చెప్పారు. కారణం ఏంటంటే బుద్ధి, మనస్సు, మేధ అనే మూడింటితోనూ కూడా మనిషి తాను ఏం తెలుసుకోవాలో, తాను దేని నుంచి వచ్చాడో, ఆ వచ్చినవాడు మళ్ళీ దేనిలోకి వెళ్ళిపోవాలో, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నాటకం అంతా కూడా దేని కొరకు జరుగుతుందో తెలుసుకోగలిగేటువంటి వాంగ్మయము గ్రంథకర్తలు, ద్రష్టలైనటువంటి మునీశ్వరులు మనకు అందించారు. దాన్ని జాగ్రత్తగా స్వీకరించి మన డెస్టినేషన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగేటువంటి ఆ మేధ మనిషికే ఉంది. కనుక మనిషి జన్మ ఉత్కృష్టమని చెప్పాం. ఆ ఉత్కృష్టమైనటువంటి మనిషి జన్మ ఏ లక్ష్యముతో అయితే జగత్తులోకి మనిషిగా పుట్టడం అనేటువంటిది జరిగిందో, ఆ లక్ష్యమును చేరుకునేటువంటి విధానం వైపుకి మాత్రమే చలించకుండా నడిచేటువంటి విషయమే లక్ష్మీతత్వం. అది అసలైనటువంటి ఐశ్వర్యం. మొన్న మన 4 రోజుల క్రిందట మనం ఉత్తరముఖ ద్వార దర్శనం అని చేసుకున్నాం, ఆ ఉత్తర ద్వార దర్శనం నిజం మాట్లాడాలంటే జగత్తు మొత్తంలో సంవత్సరానికి ఒకరోజున ముక్కోటి ఏకాదశి రోజున చేసుకుంటూ ఉంటాం. కానీ మనిషికి అది ఎందుకు ఆ పండగ అనేటువంటిది, ఆ ఉన్నతమైనటువంటి రోజు అనేటువంటిది ఎందుకు అక్కడ క్రియేట్ చేసి పెట్టారు అంటే, ఆ ఉత్తర ద్వార దర్శనం నువ్వు జీవితంలో నెలకి, సంవత్సరానికి ఒక నెలలో ఒకరోజు చేస్తున్నావురా, నీలో నువ్వు జీవితం అంతా కష్టపడి ఈ సహస్రారం అనేటువంటి ఉత్తర ద్వార దర్శనంతో భగవంతుణ్ణి చేరుకునేటువంటి లక్ష్యం దిశగా ప్రయాణించాలి. కనుక నీ మనస్సులో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే లక్ష్మి అని అసలైనటువంటి ఐశ్వర్యంగా తెలుపబడుతోందో, ఆ లక్ష్మి నారాయణులతో కలిసి మాయను త్యజించి ఐశ్వర్యం అనేటువంటి శాశ్వత ఐశ్వర్యాన్ని, లక్ష్మీతత్వం అనేటువంటి శాశ్వత ఐశ్వర్యాన్ని పొంది ఆ ఐశ్వర్యంతో భగవత్ప్రాప్తిని స్వీకరించు. ఆ భగవత్ప్రాప్తి భగవతి అనుగ్రహించినటువంటి సమయానికి నువ్వు పుచ్చుకునేటువంటి యోగ్యతను సంపాదించుకో అని లక్ష్మీదేవి తత్వాన్ని గురించి చెప్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది. ఆ తామర పువ్వే మనలో ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఉన్నటువంటి 7 చక్రాల యందు తామర పువ్వులే ఉంటాయి. కింద మూలాధార చక్రంలో కొన్ని దళాలతో, పైన స్వాధిష్టానంలో కొన్ని దళాలతో ఇలా దాటుతూ వచ్చి సహస్రాలంలో 1000 దళాల కమలము విశేషమైనటువంటి అలంకారంతో సిద్ధింపచేసి మధ్యలో అమ్మవారు సహస్రార పద్మంలో చక్కగా ఆసీనురాలై ఉంటుంది. అటువంటి తల్లిని దర్శింపచేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ తామర చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ పుట్టింది దేనిలో అంటే బురదలోంచి పుట్టింది. లౌకికంగా మనం ఆలోచిస్తే నీళ్లలో, బురదలో పుడుతూ ఉంటుంది తామర. కానీ ఆ బురద ఎక్కడా కూడా స్పర్శ లేకుండా ఆ బురదకి ఊర్ధ్వముఖంగా తాను పెరుగుతూ, ఆ బురద తాలూకు మలినాలు, మకిలిని ఏది కూడా తాను అంటించుకోకుండా పైకి చూస్తూ కేవలం
పైకి ఎదుగుతూ అద్భుతమైనటువంటి రంగుని, అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని జగత్తుకి ఇవ్వగలిగి చూసిన ప్రతి వాళ్ళకి కింద బురద కనపడదు, కానీ ఆ బురదలోంచి వచ్చినటువంటి తామర ఎందు మనస్సు రమించేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కనుక మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే, ఈ జగత్ అనేటువంటి బురదలో పుట్టావు, మాయ అనేటువంటి పంకిలంలో ఉండిపోయావు, దీనిలోంచి పైకి రా, భగవతిని తెలుసుకో, వెయ్యి దళాల కమలంగా వికసించు, నీలో ఉన్నటువంటి వికారాలన్నింటినీ తొలగించుకో అని తామర పువ్వు ఒక సందేశం ఇస్తుంది. అటువంటి సందేశం తర్వాత ఏ భగవతినైతే నువ్వు పొందాలో ఆ భగవతి ఆ తామర పువ్వు ఎందు ఉండి నీ లక్ష్మణును నీకు కనపడేలా చేయడమే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చోవడం అనేటువంటి విషయానికి ఒక ఆధారంగా చెప్తూ ఉంటారు. అలాగే పక్కన రెండు ఏనుగులు కూర్చొని చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ ఐశ్వర్యం అయితే మనిషికి చక్కగా అమ్మవారి అనుగ్రహంతో, పురాకృత కర్మ విశేషంతో, నువ్వు ఒక జన్మలో ఒకళ్ళకి ఇవ్వకపోతే ఈ జన్మలో నీకు ఐశ్వర్యం రాదు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే, ఒకళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అంటే కాస్త బాగున్నది మనం అట్టు పెట్టుకుని, బాగాలేదు అంటే పర్వాలేదు ఇవ్వచ్చు ఉన్నాయి అనుకుంటే ఇస్తాం. కాదు, అసలు ఇవ్వవలసింది ఏముంటాయి అంటే, నువ్వు తింటున్నావు, తినడానికి పక్కన పెట్టుకున్నావు, మచ్చలేదు, అద్భుతంగా ఉంది పండు, ఆ పండుని అనుకోకుండా ఓ చిన్నపిల్లవాడు రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్నాడు తల్లి చంకల్లో కూర్చుని, వాడికి ఇచ్చావు, ఇది నీకు 10 జన్మల పాటు నీతో వస్తుంది. వైదిక వాంగ్మయం ఇంత గొప్ప నీతిని చెప్తుంది. నువ్వు దాచుకోకుండా, నువ్వు తినకుండా ఏదైతే జగత్తుకి అందిస్తావో అది తర్వాత జన్మలకి నీకు ఐశ్వర్యంగా ప్రాప్తిస్తుంది. అటువంటి ఐశ్వర్యము పురాకృత కర్మ విశేష ఫలితంగానే, అమ్మవారి అనుగ్రహంగానే నీ దాకా వస్తుంది. కనుక అటువంటి ఐశ్వర్యం ఒక జన్మలో నిన్ను వరించింది అంటే, నువ్వు ఎన్నో జన్మల్లో పడ్డ కష్టం, ఎన్నో జన్మల్లో ధర్మంగా నడిచినటువంటి తీరు, అక్కడ కనుక నువ్వు ఆ ఐశ్వర్యానికి లొంగిపోయి అహంకరించావా, ఆ అహంకారానికి ఈ మదపుటేనుల్లే సాక్ష్యం. ఆ అహంకారంతో ఎప్పుడైతే ఐశ్వర్యం ఉందని నువ్వు విర్రవిగావో, ఆ ఐశ్వర్యము నీకు ఎటూ కానటువంటి సందిగ్ధావస్థను నిన్ను పడేసి ఐశ్వర్యం వల్ల కలిగేటువంటి లబ్ధిని పొందలేవు, గొప్పతనాన్ని సమాజంలో అనుభవించలేవు, పైగా దానివల్ల ఎదురు చిక్కులు కూడా అనుభవిస్తావు. తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడానికి అమ్మ పక్కన రెండు ఏనుగుల్ని పెట్టుకుంది. అందుకనే గజ స్నానం అంటూ ఉంటాం. అది వెళ్ళి నీళ్ళల్లో చక్కగా స్నానం చేస్తుంది గజము. ఓ 2 గంటలు 3 గంటలు హ్యాపీగా తొండంతో ఇలా పైకి తీసుకుంటుంటుంది, ఒళ్ళంతా కడుక్కుంటుంది. పైకి వచ్చేసాక మళ్ళీ మన్ను చూడంగానే మళ్ళీ వెర్రి ఆవేశం వస్తుంది, మళ్ళీ ఆ మనుని కూడా ఒళ్ళంతా అలా పోసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ స్నానం చేసే లాభం, అక్కడికి వెళ్ళి మళ్ళీ మన్ను పోసుకోవడం వల్ల ఏం లాభం, మళ్ళీ నీళ్ళల్లోకి వస్తుంది. కనుక మనిషి మనస్సు ఎలాంటిదంటే, డబ్బు లేకపోతే లేదు లేదని బాధపడతాడు, ఉంటే నా అంతటి వాడు లేదనుకుంటాడు, ఇదంతా నా గొప్పతనం అనుకుంటాడు. గజములా బతకకురా, ఆ గజలక్ష్మి, ఆ గజములు రెండు ఏ లక్ష్మినైతే ఆవృతం చేసి ఉన్నాయో ఆ లక్ష్మీతత్వాన్ని గ్రహించి నీ లక్ష్యం వైపు సాధన చేస్తూ పోరా అని చెప్పడం కోసం అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుంటుంది, పక్కన 2 గజములను అలంకారంగా పెట్టుకుని వాటిచే చేయబడేటువంటి ఆ అభిషేకం జలాలతో తాను తడుస్తూ మన అందరినీ కూడా కటాక్షిస్తూ ఉంటుంది. అది అసలు రహస్యం. ఇంకా ధన్యవాదాలండి, మీ విలువైన సమయాన్ని మా హిందూ ధర్మ ప్రేక్షకులకి ఇచ్చి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. మా కాలర్స్ కూడా చక్కటి పరిష్కారాలు అందించుకుని ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదా, ఇది వాళ్ళ ధర్మనిధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.